పుష్ప మానియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన పుష్ప సినిమా డూపర్ హిట్ అయ్యి నిర్మాతలకి కాసులో పంట పండించింది ఈ సినిమాతో భారీ రేంజ్ కూడా మారిపోయింది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే మొత్తానికి సోషల్ మీడియాలో ఈ పరిస్థితి బాగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే ఏది ఏమైనా దీని గురించి ఎప్పటికప్పుడు వైరల్గా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే గ్లామర్ బ్యూటీ రష్మిక ఇందులో హీరోయిన్ గా నటించింది సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిందీలో భారీ హిట్ అయింది ఓటీటీలో కూడా విడుదలై మంచి సక్సెస్ అయింది ఈ సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్నా పుష్ప మానియా మాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా పుష్పలోని మరి పాటలు అయితే విదేశాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ ప్రతి పాట ఒక రేంజ్ హిట్ అయింది ఈ పాటకి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో షేక్ చేసేలా పుష్ప స్టెప్పులు వేస్తున్నారు ఇప్పుడు క్రికెటర్ భార్యల వంతు కూడా వచ్చింది టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పటికే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనర్జాని అని ఇమిటేట్ చేశారు ఇక ఇప్పుడు ఆయన భార్య ధనశ్రీ వర్మ కూడా పుష్ప సాంగ్ కి ఫిదా అయినట్టుంది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ధనశ్రీ తాజాగా పుష్ప పాటకి కాలు కదిపింది ఏ బిడ్డా ఇది నా అడ్డ అంటూ ఊ అంటే ఆ పాటలకి తనదైన స్టైల్లో డాన్స్ వేసింది సో మొత్తానికి ఆమె వీడియో కూడా షేర్ చేయడంతో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది ఆ వీడియోని నెటిజన్స్ లైక్లతో ముంచెత్తేస్తున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో కూ ఊపేస్తోంది క్రికెటర్ భార్య ఉండి సినిమా హీరోయిన్లను మించిపోయి రేంజ్లో ఆమె పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఒక పక్క మాస్ మరొక పక్క సెక్సీ లుక్స్తో అద్దర కొడుతోందని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు